हाई फ्रेंड्स वेलकम टू पीएस एडिट्स मनम चेयबो वीडियो एंटंटे यूट्यूब क्रिएटर्स कोसम थंबनेल्स एला क्रिएट चेयालो ई वीडियो अयिते एक्सप्लेन चेस्तानु नेनु रीसेंट गा पिक्सआर्ट यूज चेसि अलागे पिक्सेल ऐप यूज चेसि एला वीडियो एला थंबनेल्स क्रिएट चेयालो ऑलरेडी ओक वीडियो अयिते चेसानु सो मीरु आ वीडियो वाच चेयालंटे डिस्क्रिप्शन लो उन्न लिंक क्लिक चेसि आ वीडियोनु कूडा मीरु वाच चेयोच्चु मीरु मन चैनल फस्ट टाइम विजिट चेस्ते प्लीज मन चैनल तप्पकुंडा अयिते सब्सक्राइब चेयंडि अलागे ई वीडियो మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ మిగతా క్రియేటర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది ఫస్ట్ మీరు మీ మొబైల్ లో ప్లే స్టోర్ యాప్ అయితే ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ లో థంబ్నైల్ మేకర్ ఫర్ యూట్యూబ్ అని టైప్ చేయండి ఫోర్త్ వన్ ఉంది కదా దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి నేను అయితే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది అల్టిమేట్ థంబ్నైల్ మేకర్ అని సో వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీకు మీ యూట్యూబ్ ఛానల్ ఏ కేటగిరీకి సంబంధించిందో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి నేను ఇప్పుడు కుకింగ్ ఛానల్ వాళ్ళ కోసం థంబ్నైల్ అయితే ఎడిట్ చేస్తాను సో నేను ఏం చేస్తానంటే కుకింగ్ ఫుడ్ కుకింగ్ వాళ్ళకి ఫుడ్ కాబట్టి ఫుడ్లోకి వెళ్ళాను అక్కడ మీకు టూ టైప్స్ ఆఫ్ థంబ్నైల్స్ అనేవి ఉంటాయి సో ఆల్రెడీ కొన్ని అయితే ప్రీ వెర్షన్ ఉంటాయి కొన్ని అయితే ప్రో ఉంటాయి విఐపి సో మీరు ఇవి అయితే పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీకు ఇంతవరకు అయితే అవసరం లేదు సో ఆల్రెడీ కొన్ని సింపుల్గా ఉన్నాయి అయితే ఉంటుంది ఫస్ట్ మీరు ఏ థంబ్నైల్ డిజైన్ కావాలో ఆ థంబ్నైల్ డిజైన్ అయితే క్లిక్ చేస్తే అది మీకు టెంప్లేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ పిక్చర్ ఉంది కదా ఆ పిక్చర్ని అలాగే ఉంచండి ఇక్కడ కింద ఇమేజ్ అని ఉంది కదా ఇమేజ్లోకి వెళ్ళండి యూజ్ గ్యాలరీలోకి వెళ్ళండి గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత మీరు పెట్టబోయే థంబ్నైల్ యొక్క పిక్చర్ ఇప్పుడు నేను బిర్యానీ రెసిపీ చేస్తున్నాను కాబట్టి బిర్యానీ థంబ్నైల్ అనేది సెట్ చేస్తున్నాను చూసారు కదా ఇదైతే వచ్చింది సో దీన్ని సైజ్ అయితే అడ్జస్ట్ చేశాను మళ్ళీ దీన్ని కొంచెం సారీ సైజ్ అయితే మీరు ఏ టైప్ ఆఫ్ కేటగిరీ ఆ టైప్ ఆఫ్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి నేను కుకింగ్ కోసం చేస్తున్నాను కాబట్టి ఫుడ్ సెలెక్ట్ చేశాను అది మీరు వ్లాగ్స్ చేసే వాళ్ళు అయితే దీంట్లో వ్లాగ్స్ ఆప్షన్ ఉంటుంది సో మీరు ఏ కేటగిరీ ఆ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి పిక్చర్ అయితే ఇలా సెట్ చేసిన తర్వాత 16:2 ఇక్కడ లేయర్లో ఈ పిక్చర్ని లాస్ట్ వరకు డ్రాగ్ చేసిన తర్వాత మీకు దీన్ని లాక్ వేసింది లాక్ వేసేసిన తర్వాత ఏం చేస్తారు ఇక్కడ ఆల్రెడీ కుకింగ్ స్కిల్ అని ఉంది కదా సో దాన్ని ట్యాప్ చేయండి కుకింగ్ స్కిల్ ట్యాప్ చేసిన తర్వాత కింద మీకు కంట్రోల్స్ ఫాంట్స్ అనే ఆప్షన్ వస్తుంది కదా సో దాంట్లో ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేయండి ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి ఆల్రెడీ ఉన్న కుకింగ్ స్కిల్ని డిలీట్ చేయండి డిలీట్ చేసి బిర్యానీ అని టైప్ బిర్యానీ కాబట్టి బిర్యానీ అని టైప్ చేశాను సో బిర్యానీ అనేది వచ్చింది చూసారు కదా సో మీరు ఫాంట్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫాంట్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అలాగే కలర్ ఇక్కడ కలర్ మీకు ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే ఇవ్వచ్చు నేను వైట్ సెలెక్ట్ చేశాను వైట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఒపాసిటీ నెక్స్ట్ షాడోని ఎనేబుల్ చేస్తున్నాను షాడో ఓకే దీన్ని కూడా లాక్ చేస్తాను సేమ్ ఇందాక బిర్యానీ నేమ్ ఎలా అయితే ఎడిట్ చేశారు సో దీన్ని కూడా అలాగే టచ్ చేసిన తర్వాత కంట్రోల్స్లోకి వెళ్ళి ఎడిట్లోకి వెళ్ళి నెక్స్ట్ బిర్యానీ రెసిపీ అని టైప్ చేశాను సో దీనికి కూడా మీరు కలర్ ఎల్లో ఇచ్చాను కలర్ అయితే ఎల్లో ఇచ్చాను సో మీరు మీకు ఇష్టం వచ్చిన కలర్ అయితే ఇచ్చుకోవచ్చు సో నేను ఎల్లో ఇచ్చాను ఇప్పుడు దీని సైజ్ కొంచెం పెంచుతున్నాను ఎడిటింగ్ అయిన తర్వాత మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేయండి డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ థంబ్నైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది
you.